దయచేసి గమనించగలరు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం జూదము కానీ జంతు హింస కానీ కోడి పందాలను కానీ ప్రోత్సహించడం ఏమాత్రము కాదు. ఇది కేవలం మన దేశ పురాతన శాస్త్రం అయినటువంటి కుకట శాస్త్రంలోని అంశాలను తెలియజేయటం మాత్రమే. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటరో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు కోళ్ళకు సంబంధించిన వీడియోస్ అనేవి అప్డేట్ చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా కుక్కుట శాస్త్రం ఆధారంగా మన ఛానల్లో ప్రతిరోజు కూడా కలర్ ఐడెంటిఫికేషన్ అనేది చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే మన ఛానల్ మోర్సారి చూస్తున్నారంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. అంతేకాదు ఫ్రెండ్స్, మీరు మీ ఇచ్చే లైక్ అనేది నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది, చాలా సపోర్ట్గా ఉంటుంది. మనం ప్రతిరోజు కోళ్ళకు సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి మీరు మన ఛానల్స్ని మొదటిసారి చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో జాములు నక్షత్రాలతో పాటు కోళ్ళ యొక్క ట్రీట్మెంట్ వీడియోస్ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. మరి ఆ వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు మొదటి జాము వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8:24 వరకు కూడా ఈరోజు మొదటి జామ్ అనేది కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఈ మొదటి జామ్ సమయంలో గెలుపొందే రంగులు ఓడిపోయే రంగులు ఒకసారి మనం చూసుకున్నట్లయితే కాకి పింగళ లేదా బాగా పశ్చిమ గల కాకి అనేది మరికి ఈ మొదటి జామ్ సమయంలో మనం ముసుగ్గా పెట్టుకోవడానికి అవకాశం ఉన్నటువంటి రంగు. ఈ రంగును మనం మొదటి జామ్ సమయంలో ముసుగు దెబ్బలాడగా పెట్టుకోవచ్చు, చూపులకు కూడా పెట్టుకొని విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. మరి చూపులకు మాత్రం గెలిచే రంగులు వచ్చేసి కాకి నెమలి, నెమలి పింగళ, నల్లబొట్ల సీతువ, నల్లకట్టు అబ్బురాసు, గట్టి కాకి, ఈ రంగులు అనేటివి మరికి మొదటియాం సమయంలో గెలుపొందడానికి అవకాశం ఉన్నటువంటి రంగులు కాగా, మరి ఓటమి రంగులు చూసినట్లయితే కోడి ఎర్రమైల, కోడి మైల, కోడి రసంగి, కోడి డేగ, ఎర్ర కెక్కెర, మిరపపండు డేగ, అదేవిధంగా శుద్ధ డేగ అనే రంగులు ఈ మొదటియాం సమయంలో ఓటమి చెందడానికి అధిక అవకాశం ఉన్నటువంటి రంగులు ఫ్రెండ్స్. మరి రెండవ జాము సమయం చూసుకున్నట్లయితే 8:24 నుంచి 10:48 వరకు కూడా మరి రెండో జామ్ అనేది ఈరోజు కొనసాగడం జరుగుతుంది. ఈ రెండో జామ్ సమయంలో మనం ముసుగ్గా పెట్టుకున్న రంగు వచ్చేసి కోడి నెమలి. కోడి నెమలి రంగుని కనుక మనం రెండో జామ్ సమయంలో ముసుగ్గా పెట్టుకుంటే విజయ అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. ఈ కోడి నెమలిని మనం ముసుగ్గా పెట్టుకోవచ్చు, అదేవిధంగా చూపులకు కూడా ఈ రెండో జామ్లో చక్కగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. మరి ఓన్లీ చూపులకు మాత్రమే, ముఖ్యంగా మనం చూపులు పెట్టుకోవడానికి అవకాశం ఉన్న రంగులు వచ్చేసి నెమలి పింగళ, గట్టి నెమలి, కోడి అబ్బురాసు, కోడి పింగళ, పశ్చిమగల సీతువ, పశ్చిమగల నెమలి, అదేవిధంగా సీతువ. ఈ రంగులు రెండో జాములో గెలిచే రంగులు. ఈ గెలిచే రంగులు ఓడిపోయే రంగులు పెట్టుకోవాలి కాబట్టి మరి ఆ ఓడిపోయే రంగులు చూస్తే రెండో జాములో కాకి, కాకి డేగ, డేగ పింగళ, నల్లకట్టు రసంగి, నల్లకట్టు అబ్బురాసు, అదేవిధంగా డేగ, కాకి పింగళ అనే రంగులు ఈ రెండో జాము సమయంలో ఓడిపోవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులుగా మనమైతే చెప్పుకోవచ్చు. మరిక మూడవ జాము సమయం చూసుకున్నట్లయితే 10:48 నుంచి 20:12 వరకు మూడో జామ్ అనేది కొనసాగడం జరుగుతుంది. ఈ మూడో జామ్ సమయంలో మనం ముసుగ్గా పెట్టుకోవడానికి అవకాశం ఉన్న రంగు వచ్చేసి డేగ పింగళ. ఈ డేగ పింగళ రంగును కనుక మనం మూడో జామ్ సమయంలో ముసుగ్గా పెట్టుకుంటే ఖచ్చితంగా విజయం అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూపులకి పెట్టుకోవచ్చు, ముసుగ్గా కూడా ఈ డేగ పింగళ రంగు అనేది ఈరోజు మూడో జామ్లో అనుకూలంగా ఉన్నటువంటి రంగు. మరి చూపులకు గెలిచే రంగులు వచ్చేసి కోడి డేగ, ఎర్రబొట్ల సీతువ, శుద్ధ డేగ, ఎర్రపోల, కోడి ఎర్రమైల, కోడి ఎర్రకెక్కెర, కోడి రసంగి అనే రంగులు ఈ సమయంలో విజయావకాశాలు ఉన్నటువంటి రంగులు. మరి ఓడిపోయే రంగులు చూసినట్లయితే నల్లకట్టు అబ్బురసం, పశ్చిమగల కాకి, కాకి నెమలి, బాగా పశ్చిమగల సీతువ, సీతువ, పచ్చకాకి, పచ్చకాకి నెమలి, నెమలి అబ్బురసం వంటివి ఈ సమయంలో ఓటమి చెందడానికి అవకాశం ఉన్నటువంటి రంగులు ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా గెలిచే రంగులు ఓడిపోయే రంగులు పెట్టుకోండి. మరి నాలుగో జామ్ సమయం చూసుకున్నట్లయితే 1:12 నుంచి 3:36 వరకు కూడా నాలుగో జామ్ కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ నాలుగో జామ్ సమయంలో మనం ముసుగ్గా పెట్టుకోవడానికి అవకాశం ఉన్నటువంటి రంగు వచ్చేసి కోడి కాకి. ఈ కోడి కాకి రంగుని కనుక మనం ఈ సమయంలో ముసుగ్గా పెట్టుకుంటే విజయ అవకాశాలు అధికంగా ఉన్నాయి. మరి ఆవల్ని చూపులు గెలిచే రంగులు వచ్చేసి శుద్ధ కాకి, బూడిద మైల, కోడి రసంగి, కోడి మైల, కాకి డేగ, నల్లకట్టు రసంగి,
అదేవిధంగా తెల్ల మహిళ అనే రంగులు ఈ నాలుగో జామ సమయంలో గెలవడానికి మనం చూపులు చూపించుకున్నప్పుడు చూపులు పెట్టుకున్నప్పుడు గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులు మనకు ఓడిపోయే రంగులు చూసినట్లయితే నెమలి, ఎర్ర నెమలి, డాగ పింగళ, పింగళ నెమలి, అబ్బురాసు, సీతువ, అదేవిధంగా నెమలి పింగళ అనే రంగులు మరికి ఈ సమయంలో ఓటమి చంద్రుని కంటే నాలుగో జామ సమయంలో ఓడిపోయే రంగులుగా మనమైతే చెప్పుకోవచ్చు. మరి ఇక చివరిగా ఐదవ జామ సమయం చూసుకున్నట్లయితే 3:36 నుంచి 6 వరకు కూడా ఈ ఐదో జామ అనేది కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్. 3:36 నుంచి సాయంత్రం 6 వరకు కూడా మరి ఐదో జామ అనేది చివరిగా కొనసాగడం జరుగుతుంది. ఈ ఐదవ జామ సమయంలో మనం ముసుగ్గా పెట్టుకోవడానికి ముసుగు రంగు వచ్చేసి ఎర్ర నెమలి. ఈ ఎర్ర నెమలి రంగుని మనం ఐదో జామ సమయంలో ముసుగ్గా పెట్టుకొని విజయం అనేది సాధించవచ్చు. మరిక చూపులకి ముఖ్యంగా ఓన్లీ చూపులకు మాత్రం గెలవడానికి అవకాశం ఉన్న రంగు వచ్చేసి పచ్చకాకి, కాకి డేగ, గట్టి డేగ, నెమలి, నెమలి కెక్కెర, కాకి నెమలి, నల్లకట్టు రసంగి. ఈ రంగులాంటివి ఈ ఐదో జామ సమయంలో గెలిచే అవకాశం ఉన్నటువంటి రంగులు. ముసుగు ఎర్రనెమలి కాగా ఇవన్నీ కూడా గెలుపు విజయావకాశాలు, చూపులకి విజయావకాశాలు ఉన్నటువంటి రంగులు. మరిక ఓడిపోయే రంగులు ఖచ్చితంగా మనం గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల్ని మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే మనకి విజయం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ మీలో ఎవరైనా సరే కలర్ ఐడెంటిఫికేషన్ తెలియకపోతే మన యొక్క ప్రీవియస్ వీడియోస్లో కలర్ ఐడెంటిఫికేషన్ వీడియోస్ పెట్టడం జరిగింది. ఏ కోడ్ని ఏ కలర్తో పిలుస్తారని మన ఛానల్లో చాలా క్లియర్గా పార్ట్ 1 పార్ట్ 2 చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఖచ్చితంగా విజయం సాధించాలంటే కలర్ ప్రకారం ఈ కలర్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది, తప్పకుండా అప్పుడే మనకు విజయం వస్తుంది. మరి ఏదో జామ సమయంలో ఓడిపోయే రంగులు చూసినట్లయితే పింగళ, కోడి మైల, కోడి కెక్కెర, కోడి పింగళ, కోడి కాకి, నల్లబొట్ల సీతువ, అదేవిధంగా సీతువ అనే రంగులు మరి ఐదో జామ సమయంలో ఓడిపోవడానికి అవకాశం ఉన్న రంగులు కాబట్టి మీరు ఖచ్చితంగా గెలిచే రంగుల్ని ఓటమి రంగుల మీద పెట్టుకోండి, అప్పుడే మీరు 100% విజయం అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది. మీలో ఎవరైనా సరే మన వీడియోస్ కనుక చూడకపోతే ప్రీవియస్ వీడియోస్లో ఏ కోడ్ని ఏ పేరుతో పిలుస్తారని మనం చాలా క్లియర్గా పార్ట్ 1 పార్ట్ 2 కూడా వీడియోస్ అనేవి అందించడం జరిగింది. మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకుంటే, కలర్ ఐడెంటిఫికేషన్ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ప్రీవియస్ వీడియోస్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్లో జాములు, నక్షత్రాలు రెండు కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఏ జాములో ఏ రంకోలు గెలుస్తాయి, ఏ రంకోలు ఓడిపోతాయి, తర్వాత ఏ నక్షత్రం ప్రకారం ఏ రంకోలు గెలుస్తాయి, ఏ రంకోలు ఓడిపోతాయని మన ఛానల్లో ప్రతిరోజు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మీలో ఎవరైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఇలాంటి వీడియోస్ కోసం మన ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటరో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అందరికంటే ముందుగా మన వీడియోస్ని మన మిత్రులు, మన సబ్స్క్రైబర్స్ చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.